దీన్ని రాస్తా అంటారు. వే కాదు, వీళ్ళ భాషలో రాస్తా అంటే ఇలాగ గడ్డిలా పీసుకుపోయిన జుట్టు అంట. ఈ అబ్బాయి గంజాయి తాగుతున్నాడు ఇక్కడ. వీళ్ళు 7 ఏళ్ల వయసులోంచే గంజాయి తాగడం మొదలు పెడతారట. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పామ్డీ వ్లాగ్స్ ఇన్ ఆఫ్రికా. ఈరోజు వీడియో వచ్చేసి మనం హడ్జాబే ట్రైబ్ దగ్గరికి వెళ్ళబోతున్నామండి. హడ్జాబే ట్రైబ్ అంటే ఆఫ్రికాలోనే ఉండే ఒక విచిత్రమైన ట్రైబ్ వాళ్ళు. ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి మేముంటున్న సిటీ అరుషా నుంచి కరాటు దగ్గరికి 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్ళామండి. అండ్ ఇప్పుడైతే కరాటులో ఉన్నాము. అక్కడ నుంచి ఇంకొక 40 కిలోమీటర్స్ ఒక కొండలు ఎక్కి దిగి వెళ్ళి వాళ్ళ ఆ ట్రైబ్ దగ్గరికి మనం చేరుకోవాలి. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నామండి. వీళ్ళు విచిత్రమైన ట్రైబ్ అనడానికి కారణం ఏంటంటే వీళ్ళు క్లిక్ లాంగ్వేజ్ మాట్లాడతారంట అండి. అండ్ అలానే వీళ్ళు హంట్ చేసుకుని తింటారంట, మనలాగా కుక్ చేసుకుని ఏమీ తినరట. సో అందుకే వీళ్ళని చూడడానికి చాలామంది విజిట్ చేస్తారు. అండ్ చాలా డిఫరెంట్ ట్రైబ్ వీళ్ళు. అండ్ మేము వెళ్తున్న వే అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. ఎందుకంటే మేము వెళ్ళిన వే అంతా కూడా కొండలు ఎక్కి దిగి వెళ్ళాం కదా, చాలా అద్భుతంగా అనిపించింది. ఆ వే కూడా వే అంత బాగాలేదు, కానీ ఆ చుట్టూ ఉన్న నేచర్ చూస్తే మాకు బాగా అనిపించింది. ఇది సెమీ ఎరిడ్ రీజన్ అంటండి, అంటే పూర్తిగా ఎడారి కాదు అండ్ అలానే పూర్తిగా మొక్కలు ఉండే ప్రదేశం కాదండి. సో ఈ కొండ మీదే కొంచెం మంది పంట పొలాలు పండించుకునేవారు కూడా ఉన్నారు. అంటే మరి ట్రైబ్ ఉంటారు కదా, అంటే మసాయి ట్రైబ్ వాళ్ళు, టోగా ట్రైబ్ వాళ్ళు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైబ్స్ ఉంటారండి. అంటే కొంచెం నాగరికత తెలిసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు పంటలు అక్కడ పండించుకుంటున్నారు. సో మనం ఇందాక వచ్చాం కదా, సో ఆ రోడ్ ఇది అనమాట. సో ఇలా వెళ్ళాలి బుష్ మ్యాన్ దగ్గరికి. అండ్ ఇది బుష్ మ్యాన్ కి సంబంధించిన రిసెప్షన్. సో ఇక్కడ మనం వాళ్ళకి చెప్పి ఇక్కడ నుంచి మనం బయలుదేరగలనమాట. సో విల్ గో ఫ్రమ్ హియర్ ఇన్ 2 మినిట్స్. సో దే ఆర్ బుష్మెన్. మనం వీళ్ళ దగ్గరికి ఇప్పుడు వెళ్ళబోతున్నాం అండి. So these are the people who we stared them before. I should have. They are actually similar, like masks. They don't speak masks. My language. This is the user. They use it as a toothbrush. ఆఫ్రికాలో మసాయ్ అనే ట్రైబ్ ఒకళ్ళు దీన్ని టూత్బ్రష్గా వాడేవారటండి. ఈ పుల్లలు ఉన్నాయి కదా, వీటిని మనము వేప పుల్లల్ని ఎలాగ బ్రష్ కింద యూజ్ చేసేవాళ్ళమో వీళ్ళు కూడా ఈ పుల్లల్ని అలానే బ్రష్ కింద యూజ్ చేస్తారంట. అదే అమ్మాయి మనకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మై నేమ్ ఇస్ జై జై. ఓ జై జై ఇస్ ఇనిష్ ఆఫ్ మై నేమ్. మై నేమ్ ఇస్ జోసెఫ్ ఆర్టీ అండ్ మై ఫాదర్స్ నేమ్ ఇస్ జాన్. బట్ ఈజీ టు కాల్ మీ జై జై. You're welcome. So now we go to visit the Hadzabe tribe. ఇక్కడ ఈయన వచ్చేసి మన టూర్ గైడ్ అండి. ఇప్పుడు ఈయనే మనల్ని ఇప్పుడు హడ్జాబే ట్రైబ్ దగ్గరికి తీసుకెళ్తారు. అలానే హడ్జాబే ట్రైబ్ని బుష్మ్యాన్ అని కూడా అంటారంటండి, ఎందుకంటే వాళ్ళు బుషెస్లోనే నివసిస్తారంట. అందుకనే వాళ్ళని బుష్మ్యాన్ అని కూడా అంటారు. అంటే తుప్పల్లో ఎక్కువ ఉంటారంటండి, ఇల్లు అవేం లేకుండా. అండ్ అలానే వీళ్ళు ఈయన మనల్ని ఇంకొక 2-3 టైప్స్ ఆఫ్ ట్రైబ్స్ దగ్గరికి కూడా తీసుకెళ్తారంట. సో అవన్నీ కూడా ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఇప్పుడు మనం లేక్ అయాసి ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇంకొక 10-20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి బుష్మ్యాన్ దగ్గరికి వెళ్తామండి. ఈ వెళ్ళే ఏరియా అంతా కూడా చూడండి, ఆ మౌంటైన్స్ ఎక్కి దిగడం మీకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మధ్యలో మనకి లేక్స్ కూడా ఉంటాయి, కానీ అవి ఎండిపోయి ఉంటాయండి. వాళ్ళు ఏంటంటే లోపల నుంచి నీళ్లు రావడానికి అని చెప్పి తవ్వుకుంటారంట. అవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తాము. సో అంతా కూడా క్లియర్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా కూడా. Мы будем помогать.
an amoeba pale. Pale unaona pale? Eh. Pale ni kisima cha maji. Kuna chimba kabisa. Sasa hapa kuna za kutembea. అక్కడ ఎత్తుపల్లాలుగా ఉందండి, సో అందుకే కారు వెళ్ళట్లేదని చెప్పి మేమందరం దిగి నడుస్తున్నాం. కొంచెం దూరం వరకు నడిచాము అండ్ అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి హైదరాబాద్ ట్రైబ్ వరకు ట్రావెల్ చేశాము. We are also taking the video for YouTube. Welcome to Sahara. అక్క ఇందులో. సో హే గైస్, ఇదే ఇక్కడే మనం బుష్మెన్ దగ్గరికి వెళ్తాం. సో ఇక్కడ ఒక్క మనిషి కూడా లేడు, ఎవ్వరు లేరు. సో వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్. సో ఇక్కడనే స్టార్ట్ అవుతాం, అక్కడికి వెళ్తాం. లెట్స్ గో. చూసారు కదండి, ఇక్కడ వీళ్ళేనంట హైదరాబాద్ ట్రైబ్ వాళ్ళు. వీళ్ళు రాగానే మనకి హాయ్ చెప్పారు వాళ్ళ లాంగ్వేజ్ లో. ఇక్కడికి ఇలా వీళ్ళని చూడడానికి చాలా మంది టూరిస్ట్ వస్తారట. అండ్ వీళ్ళు వేసుకునే బట్టలు కూడా చూసారా, వాళ్ళు జంతువుల చర్మాలని తీసే వీళ్ళు బట్టలుగా యూజ్ చేస్తున్నారు ఇక్కడ. ఏమంటున్నారు వీళ్ళు? What did you say now? I explained for them I need some kinds of arrow. To give me to explain for you. Okay. So they're bringing. వాళ్ళు తయారు చేసిన బాణాలు అవి కూడా తీసుకురమ్మని చెప్పారంటండి ఆయన ఆ భాషలో. సో వాళ్ళు అవి మనకి చూపించడానికి తీసుకురావడానికి వెళ్తున్నారట. Tribe
those people are hunters and gatherers. And the Hadzabe also are nomadic. They not live one place for a long time. They are moving one place to another to find a good pasture. ఇప్పుడు ఇక్కడ ఈయన అయితే మనకి హడ్జాబే ట్రైబ్ కోసం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. అంటే వాళ్ళ జీవన విధానం, వాళ్ళ ఆహార అలవాట్లు అవన్నీ ఎలా ఉంటాయి అని చెప్పి ఈయన చెప్తున్నారు. హడ్జాబే ట్రైబ్ వచ్చేసి మెయిన్ వాళ్ళు ఒక చోట అయితే వాళ్ళు స్థిరంగా ఉండరంటండి. ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వాళ్ళు అలా మారుతూనే ఉంటారంట. అండ్ అలానే వీళ్ళు ఆహారం వచ్చేసి వీళ్ళు వేటాడే తింటారంటండి. ఎప్పుడు కూడా వండుకుని అయితే తినరట ఏమి. ఆ రోజు వేటకు వెళ్ళకపోతే వీళ్ళకి ఆహారం ఉండనంటేనండి. వీళ్ళు ఇప్పుడు ఏంటంటే వీళ్ళలో ఒక గుంపు సపరేట్గా ఉదయాన్నే వేటాడడానికి వెళ్తారంటండి. ఇప్పుడు కూడా వాళ్ళు అలాగే వెళ్ళారంట వీళ్ళకి ఆహారం తేవడానికి అని చెప్పి. వీళ్ళు అన్ని రకాలైన జంతువుల్ని కూడా తింటారంటండి. కానీ ఒక్క హైనా అండ్ అలానే పాముల్ని వీళ్ళు తింటారంట. ఎందుకంటే వీళ్ళు హైనాల్ని వాళ్ళ పూర్వీకుల్లా భావిస్తారట. వీళ్ళు చనిపోయినప్పుడు ఆ శవాన్ని పాతి పెట్టకుండా అలాగ తుప్పల్లో వదిలేస్తారంటండి. అంటే అప్పుడు హైనాలు వచ్చి వాటిని తినేస్తే వాళ్ళలో పూర్వీకుల్ని వీళ్ళు చూసుకుంటారంట. అందుకే హైనాల్ని వీళ్ళు అసలు తినరంట. అండ్ అలానే పాముల్లో కూడా ఒక్క పైథాన్ అనే పాముని తప్ప మిగిలిన ఏ పాముని కూడా వీళ్ళు తినరటండి. పైథాన్ ఏంటంటే వీళ్ళు ఆ కొవ్వుని తీస్తే ఆ కొవ్వు ఆస్మాని బాగు చేయడానికి ఉపయోగపడుతుందని వీళ్ళు నమ్ముతారట. సో అందుకే పైథాన్ ఒకటే తింటారంట పాముల్లో వీళ్ళు. వీళ్ళు వేటకు వెళ్తేనే ఆహారం ఉంటుందంటండి, వేటకు వెళ్ళకపోతే ఆహారం ఉండదట. సో గవర్నమెంట్ ఈ ట్రైబ్ కోసం అని చెప్పి ప్రత్యేకంగా ఒక ప్లాన్ని అమలు పరిచారంటండి. కానీ వీళ్ళు ఒక సంవత్సరం అక్కడుండి మళ్ళీ తిరిగి వచ్చేసారంట. సో వీళ్ళు ఆహారం ఉండట్లేదు కదా అని చెప్పి గవర్నమెంట్ వీళ్ళకి హెల్ప్ చేయడం అలాంటివి చేసినా వీళ్ళకి నచ్చలేదట. కానీ ఇప్పుడు వీళ్ళు అలవాట్లని మార్చుకుని కొంచెం బట్టలు వేసుకోవడం అలాంటివి చేస్తున్నారటండి. ముందైతే వీళ్ళు నగ్నంగానే ఉండేవారట. అండ్ అలానే వీళ్ళు పెళ్ళిళ్ళు కూడా వాళ్ళని వీళ్ళు పెళ్లి చేసుకుంటారంటండి. బయట ఎవరిని కూడా వీళ్ళు పెళ్లి చేసుకోరట. సో అది కూడా వీళ్ళలో ఒక విచిత్రమైన ఆచారంగా అనిపించింది. అంటే ఎవరి కుటుంబంలో వాళ్ళని వాళ్ళే పెళ్లి చేసుకుంటారంటండి. అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా మ్యారేజ్ చేసుకుంటారంట ఇది వీళ్ళు. అది కొంచెం విచిత్రంగా అనిపించింది. And Hadzabe normally they go hunting, they are using three types of arrow. This is the first one, this is a sharpened sticky arrow, or sometimes they put this knob. These types of arrow, this they're using for the small game. When they go hunting the bird, small animal like a squirrel, bush baby, mongoose, they're using these types of arrow. వీళ్ళు హంటింగ్ చేయడానికి రకరకాలైన బాణాలని యూజ్ చేస్తారంటండి. ఇక్కడ మనకి రెండు బాణాలు చూపిస్తున్నారు కదా, అవేంటంటే పిల్లలకి బాణాలు ఎలా వేయాలని నేర్పించడానికి, అలానే చిన్న చిన్న పక్షుల్ని, మంగూస్ అలాంటి చిన్న చిన్న జంతువుల్ని వేటాడడానికి ఆ బాణాలు యూజ్ చేస్తారట. Like this one, normally they're using for hunting monkey, this baboon, because baboon are very clever animal. If you're shooting with this, it's easy to take out. But this is difficult because they have a barbs. Yeah. And this they're using for the medium game. When they're going hunting the diggy-diggy, monkey, baboon, civil cat, bush pig, ఇప్పుడు ఆయన చూపిస్తున్న బాణాలు సెకండ్ టైప్ ఆఫ్ బాణాలు అంటండి. అవి కొంచెం తెలివైన జంతువులకి వాడతారంట. అంటే కొంచెం మీడియం సైజ్ యానిమల్స్కి యూజ్ చేస్తారంట చంపడానికి. అంటే జింకలు, కోతులు అలాంటి వాటికి ఆ ఆరోస్ యూజ్ చేస్తారంట. అవి చూసారా, ఆరోస్ పెట్టినప్పుడు చుట్టుపక్కల ఇలాగ ముళ్ళుల్లా ఉన్నాయి, అవి తీసినప్పుడు వాటి గుచ్చుకుంటాయి కదా, తీసుకోలేమని చెప్పి అటువంటి టైప్ ఆఫ్ బాణాలని వాళ్ళు యూజ్ చేస్తారట. Past we have a lot of big game, big animal here, yeah. But nowadays the big animal which are main is laser kudu and the greater kudu. And this poison, those people they find it, make this stick, and
ఇక్కడ మనకి చూపించే లాస్ట్ బాణం వచ్చేసి పెద్ద యానిమల్స్ కి యూజ్ చేస్తారంటండి. దానికి ఏంటంటే విషం పెట్టి ఆ యానిమల్స్ చనిపోయేలాగా దానికి ముందున బాణానికి విషం రాసి వదులుతారంట. ఆ విషం ఎక్కడి నుంచి తెస్తారంటే ఇక్కడ డిజర్ట్ రోజ్ అని ఒక మొక్క ఉంటుందంటండి. ఆ మొక్కను తెచ్చి ముక్కలు ముక్కలుగా కట్ చేసి దాన్ని ఉడికించి దాని జిగురు వీళ్ళు మొదళ్ళకి రాస్తారట ఆ బాణం మొదలకి. సో అప్పుడు అది వెళ్ళి గుచ్చుకున్నప్పుడు ఆ నర్వస్ సిస్టమ్ ని డౌన్ చేసి యానిమల్ చనిపోయేలా చేస్తుందంట. అప్పుడు వాళ్ళు అది తినడానికి తెచ్చుకుంటారంటండి. వాళ్ళు తినడానికి అదేమి వీళ్ళకి హాని చేయదంటండి ఆ విషయం. ఎందుకంటే ఓన్లీ అది బ్లడ్ లోనే కలుస్తుందంట. వీళ్ళు బ్లడ్ తీసేసి ఆ మాంసాన్ని అనేది తింటారట. బాణాలు తయారు చేయడానికి వీళ్ళు కర్రలు ఒకటే తయారు చేస్తారంటండి. ఆ మొదట ఉన్న మెటల్ వీరు వేరే ట్రైబ్ దగ్గర నుంచి తెచ్చుకుంటారంట. వీళ్ళలో కూడా వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటారంటండి. అంటే ఒకళ్ళు ఒక్కొక్క తయారు చేసే ట్రైబ్లా ఉంటారంట. అంటే వాళ్ళు కంసాలలా అంటండి. ఇప్పుడు వీళ్ళు ఫైర్ని తయారు చేస్తున్నారండి. న్యాచురల్గా ఫైర్ని వాళ్ళు ఏమి యూస్ చేయకుండా మ్యాచ్స్టిక్స్ అవి ఏమి యూస్ చేయకుండా ఫైర్ని తయారు చేయడం చూపిస్తున్నారు వీళ్ళు రోజు యూస్ చేసుకోవడానికి. అది ఎలా చేస్తారో ఇక్కడ మనం చూద్దాం. ఇప్పుడు mara ya mwisho tulienda kwenye kule walikuwa mewinda siku ile. Eh, walikuwa na nyama. Nakumbuka. కొంచెం దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళకి గంజాయి అంటే పిచ్చంటండి. సో ఆ గంజాయినే ఇప్పుడు వీళ్ళు తాగుతున్నారు. ఆ ఫైర్ వాళ్ళకి వాళ్ళే తయారు చేసుకుని వీళ్ళు చిన్న ఏజ్ నుంచి గంజాయి తాగడం మొదలు పెడతారంటండి. ఒక 7 ఇయర్స్ ఏజ్ నుంచి కూడా వీళ్ళకి అలవాటు చేస్తారంట పెద్దవాళ్ళ పిల్లలకి కూడా. వీళ్ళు వచ్చేసి చూసారా అక్కడ గంజాయి తాగడానికి అలాంటి వస్తువుని వీళ్ళు తయారు చేసుకున్నారు. దానిలో ఫస్ట్ మంట పెట్టి దానిపైన గంజాయి ఆకుని దాని మీద వేసి అందరూ అదే షేర్ చేసుకుని ఇక్కడ తాగుతున్నారు ఆ గంజాయిని. Mtoto wa pele.
Did I open? Yeah. I'm so excited. Na yule wape tupige picha. Taenda kule kwa mama watapewa. Ah. Ah. Semeni nao. వే కాదు వీళ్ళ భాషలో రాస్తా అంటే ఇలాగ గడ్డిలా పీచుకుపోయిన జుట్టు అంట. ఈ అబ్బాయి గంజాయి తాగుతున్నాడు ఇక్కడ. వీళ్ళు 7 ఏళ్ల వయసులోంచే గంజాయి తాగడం మొదలు పెడతారట. ఇక్కడ ఇతనేమో ఫైర్ ఆన్ చేస్తున్నాడు, అక్కడ కింద చాప్ పెట్టాడు, పైన అలా కన్నాలతో ఉన్న కర్ర పెట్టి ఇంకో కర్రతో తిప్పుతున్నాడు. అలా చేస్తే ఫైర్ వస్తుందట. మళ్ళీ పెట్టు సైడ్కి. ఇక్కడ ఫైనల్ గా ఫైర్ అయితే వీళ్ళు తయారు చేశారండి. సో చూసారు కదా, ఇదే హడ్జాబే ట్రైబ్ వల్ల పార్ట్ 1 వీడియో. అండ్ వీళ్ళు నెక్స్ట్ వచ్చి హంటింగ్కి ఎలా వెళ్తారని చెప్పి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అండ్ వీళ్ళ విమెన్ దగ్గర కూడా మనం వెళ్ళి విజిట్ చేసి వీళ్ళ హౌసెస్ అవన్నీ చూద్దాము. సో అవన్నీ చూడడానికి మనం పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ సీ యూ గాయస్, విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.